పార్టీలకు డబుల్ గారి నాయకత్వంలకు డబుల్ గారి నాయకత్వం డబుల్ గారి నాయకత్వం డబుల్ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా బీసీలో కోరుట్ల సిగ్మెంట్లోనే కొమరెడ్డి రాములు గారు బీసీ నాయకుడు, ఆయనకున్న పట్టుదల, ప్రజల్లో ఉన్న ఖ్యాతి చాలా గొప్పది. 119 సిగ్మెంట్లలో రైతుల పట్ల, బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీల పట్ల
కొట్లాడింది. టిఆర్ఎస్ పార్టీ వైఖరిని వేలు పెట్టి చూపించిన దమ్ము ఒక కుమ్రెడ్డి మాత్రమే ఉన్నది. రైతులకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో 650 రోజులు నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత 650 రోజులు నిరాహార దీక్ష జరిగిన కాన్స్టిట్యూన్సీ ఒక కోరుట్లనే చేపించిన ముఖ్య నేత కారకుడు కుమ్రెడ్డి గారు మాత్రమే. ఆయనకే రైతుల పట్ల అంత అనుభూతి ఆప్యాయత ఉన్నది. అంతేకాకుండా బీసీ లీడర్ అయిన కుమ్రెడ్డి గారికి 119 నియోజకవర్గ సీట్లు కేటాయించడం కొద్ది కొద్దిగా లేట్ అయిన కొద్దీ ఒక ఈ కాన్స్టిట్యూన్సీ మాత్రమే 10 రోజుల ముందు వచ్చిన ఒక దొరకు టికెట్ ఇస్తారని అనడం సరైంది కాదు. ఇప్పటిదాకా టికెట్ ఎవరికి కూడా కేటాయించలేరు. కుమ్రెడ్డి గారికి ఇవాళ బీసీ నాయకుని హోదాలో కుమ్రెడ్డి గారికి టికెట్ కేటాయిస్తారు. కానీ ఇంతగా ఉద్యమం చేయడం దేనికంటే ఇన్ని రోజులు 4 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి జనంలో ఉంటూ పార్టీని పట్టుకొని ఉన్న నాయకులకు కాకుండా మొన్నచ్చిన నాయకుని పేరు పెట్టడం సరైంది కాదు. బీసీలు ఇప్పటికే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ మీద గుర్రమై ఉన్నారు. బీసీలకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. కుమ్రెడ్డి ఖచ్చితంగా ఈ రోజు టికెట్ కేటాయించకపోతే కోరుట్ల సిగ్మెంట్లలో ఇంకా దారుణమైన చర్యలు కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బతుకున్నదంటే అది ఓన్లీ కుమ్రెడ్డి రాములు చలవనే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి మిగతా పార్టీ వేరే పార్టీలకు పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఆ పార్టీలో టికెట్ దక్కక మళ్ళీ తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తారని ఆశ కొద్దీ 15 రోజుల కింద కాంగ్రెస్ లో చేరి మాకు టికెట్ కావాలంటున్నారు. మళ్ళీ అది కూడా బీసీ నాయకుడు కాదు, ఒక వెలమ కులానికి సంబంధించిన ఒక వెలమ దొర టికెట్ కావాలంటే ఇది ఎంతవరకు న్యాయము? మా బీసీల ఇప్పుడు కుమ్రెడ్డి రాములు ఉన్నాడు, ఆయన ప్రతి క్షణము కార్యకర్త వెంట ఉండి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంటూ కష్టాలైనా ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ నడిపించుకుంటూ రైతుల పట్ల ఆత్మీయత కానీ ఏదైనా కానీ రైతుల కొరకు పోరాడిండు. మొన్న ఈ మధ్య జరిగింది ఎస్ఆర్ఎస్ హరీష్ రావు నీళ్లు ధరించడం జరిగింది ఎక్కడికి మెదక్ సైడ్. అయితే అప్పుడు మా రైతులు ఆయన మా జ్యోతక్క గారు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఆ నీళ్ల కొరకు పోరాడిన ఘనత జ్యోతక్క గారిది, కుమ్రెడ్డి రాములు గారిదే. ఇంకా ఏ నాయకులు కూడా చేస్తున్నాము, రాహుల్ గాంధీ నాయకత్వం పరిధిలాలి, రాహుల్ గాంధీ జిందాబాద్, చిత్తరంజన్ దాస్ జిందాబాద్. సక్సెస్.